ఇవాళ నా నా అంశం నా అంశం ఏంటి టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు అన్నారు ఒక్కటని చెప్తాం వైఫల్యాలు నోరు విప్పితే మీరు ఒక్కటే నా విధంగా జగిత్యాల జిల్లా అనుకుంటా జగిత్యాల జిల్లాకు ముఖ్యమంత్రి గారు వచ్చిపోయింది ఏమని చెప్పిండు ఓ తెలంగాణ ఆడబిడ్డలారా తెలంగాణ ప్రజలారా నేను చెప్పేది ఆలకించండి ఇట్లా అంటుండి ఇట్లా కొట్టుకుంటా నేను చెప్పేది ఆలకించండి నేను మీకోసం మాట్లాడుతున్నా మీకోసం చెప్తున్నా అని చెప్తాడు ఏం ఆలకించాలి మరి ఇది ఏం చెప్తుండ ఆయన నేను కూడా ఈ మధ్య కదే అంటాను నేను కూడా తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించేయండి సద్దులు తిన్న కాడా పత్తులు ఏరిన కాడా దావతులకు పోయిన కాడా చెట్ల కింద కూర్చొని ముచ్చట పెట్టుకున్న కాడా పది మందిని కలిసి కూడా ఆలోచించేయమని చెప్పి నేను కూడా కోరుతున్నాను ఇవాళ ఎన్ని ఉంటే ఇవాళ కరెంట్ ఉంది ఏమంటాడు దేశంలోనే కంటి రెప్పపాటు కరెంటు పోకుండా మోటార్లు కాలిపోని ట్రాన్స్ఫార్మర్లు పేలిపోని నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటాడు నిజమా నిజమా ఇస్తుందా 24 గంటల కరెంటు ఇస్తుందా నాణ్యమైన కరెంటు కాలిపోతలేవా మోటార్లు కాలిపోతలేవా ట్రాన్స్ఫార్మర్లు 1 వీక్ దాకా పంటలు ఎండిపోతున్నాయని చెప్పి బద్దలాడుకుంటే తప్ప వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ దొరికే పరిస్థితి వచ్చిందా లేదా ఇవాళ ఈ ఇష్యూ మనం ఎందుకు గట్టి చెప్తలేము అవును ముఖ్యమంత్రి గారు దా నువ్వు చెప్పిందే నిజమైతే దా తెలుసుకుందామని చెప్పి ఎక్కడికక్కడ నా జమ్మికుంట చౌరస్తాకు వస్తావా నా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాకు వస్తావా నా తెలంగాణ చౌక్కి వస్తావా అని చెప్పి మనం కూడా నీ 24 గంటల కరెంటు నిజమే అయితే కరెంటు మోటార్లు కాలిపోని ట్రాన్స్ఫార్మర్లు పేలిపోని ఇంటరప్షన్ లేని కరెంట్ వచ్చే నిజమైతే నేను రాజీనామా చేస్తూ వస్తామని చెప్పి ఆ ఛాలెంజ్ ఎందుకు మనకు వస్తుంది వ్యక్తులు వాస్తవం కాదా ఇది ఏం తప్పు ఉందా చెప్పండి ఇవాళ ఏం చేసినా మీకోసమే చేస్తున్నా మీకోసమే పుట్టినా దళితుల కోసం అయితే అసలు ఎంత బాధ అవుతుందంటే నేను మీకోసమే పుట్టినా మీకోసమే బతుకుతున్నా రేపు మీకోసమే చచ్చిపోతా అంటాడు మా జమ్మికుట్ల సభలో దళిత బంధు ఉంది దళిత బంధులో 15 లక్షల రూపాయలు చొప్పున తెలంగాణలోని దళిత మిత్రులందరి కుటుంబాలకు ఇస్తా అని చెప్పిండా లేదా ఎక్కడ చెప్పిండు జమ్మికుంట దుబ్బల మీద చెప్పిండు ఇంకేమంటాడు ఆయన 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ ఆయన మాటలనే మీరు ఆయన ఉపన్యాసం మళ్ళీ తీయండి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా 2 లక్షల కోట్ల రూపాయలు పెద్ద విషాదా ప్రతి దళిత కుటుంబాన్ని ఇచ్చేంత వరకు కేసీఆర్ అంటూ నిద్ర పోడు నన్ను ఆపే ప్రయత్నం చేస్తారు కొంతమంది కురుస నాయకులు కొంతమంది చిండ్లర నాయకులు నన్ను ఆపే ప్రయత్నం చేస్తారు కానీ కుర్చేసుకొని ఈ దళిత బంధును అమలు చేసేంత వరకు నిద్రపోడు ఈ కేసీఆర్ మాట ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని వ్యక్తి కేసీఆర్ అని చెప్పింది ఇవాళ నేను మనం అడగాలి ఇవాళ దళిత బంధు మా దగ్గర దాదాపు చాలా కుటుంబాలకు ఇచ్చింది ఇంకా 2000 మందికో 3000 మందికో ఇవ్వలేదు వయసు ఎక్కువ ఉందనో రేషన్ కార్డు లేదనో అప్పటికి పెళ్ళి కాకపోతానో రకరకాల కారణాలు ఇవ్వకపోవచ్చు కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే దళిత బంధు హుజరాబాద్ ఎన్నికలప్పుడు మనం ఇవాళ అడ్డుకోలే వాస్తవంగా మనం అడ్డుకోలే నేనే అనుకున్నా 20 సంవత్సరాల కాలంలో దళితుల ఓట్లు బ్రహ్మాండంగా నాకు వేసి ఆశ్రయించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకున్నాడు కానీ ఫీల్ అయినా ఎందుకంటే దళిత బంధు 15 లక్షల రూపాయలు వస్తాయి కానీ దళిత బంధు ఒక హుజరాబాద్ కాదు కదా అన్నాడు మనం ఏం నేనేమన్నా కేసీఆర్ గారు నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన వ్యక్తిని అవగాహన కలిగిన వ్యక్తిని సరే ఇవాళ నీ మాటల దాడికి నీ ప్రచారాల హోరుకు నాది మరణపడిపోతుండొచ్చుగాక కానీ తర్వాత నేను ఆ నిజం నిలకడ దేశ ఆస్కారం ఉంది కేసీఆర్ నీవు 40 సంవత్సరాల కాలంలో కూడా దళిత బంధును సంపూర్ణంగా అమలు చేయగలిగే సత్తా ఆ శక్తి మన రాష్ట్ర ఎకానమీకి ఉందా నేను ఆర్థిక మంత్రిగా మాట్లాడుతున్నా అని చెప్పినా 40 సంవత్సరాల కాలంలో ఇచ్చేటువంటి ఈ దళిత బంధు స్కీమ్ని 2023 వరకు అధికారంలో ఉన్న మీరు ఎట్లా హామీ ఇస్తారు 23 తర్వాత ఏ పార్టీ అధికారికి వస్తుందో 23 తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ ఏమిటో నీకు తెలుస్తుంది అంటే 40 ఏళ్ల కాలం పాటు ఇతర పార్టీలు ఎవరొస్తారు తెలియని పరిస్థితులలో రాచరికమా నీ నాయన తర్వాత నువ్వు వచ్చినవా నీ తర్వాత నీ కొడుకు వస్తాడా నీ కొడుకు తర్వాత నీ మనవడు వస్తాడా ఏం రాచరికం ఇది నీకెవడిచ్చిన అధికారం నీకు ఇస్తే 2023 డిసెంబర్ వరకు నీకు అధికారం ఇచ్చింది కాబట్టి ఆ కాలం వరకు నువ్వు ఎంతమందికి ఇవ్వగలుగుతావో నీ ఎకానమీ ఏందో నీ ఫైనాన్సెస్ ఏందో అసెస్ చేసుకొని ఇవ్వాలి తప్ప
నీకు ఎవడిచ్చింది అధికారం అని అప్పుడు అడిగినాను. కానీ ఆనాడు నా మాట పెద్ద దేశానికి తెలిసి ఆస్కారం లేదు, ఎందుకంటే మొత్తం సెన్సార్ చేసింది కాబట్టి. ఇవాళ నేను అడుగుతున్నా, మనం కేసీఆర్ వైఫల్యం అంటే ఈ ఒక్క వైఫల్యం చాలదా మొత్తం దళిత జాతిని ఐక్యం చేయడానికి? పది కావన్నా? ఇవాళ దళితులు బీజేపీకి వ్యతిరేకమట, దళితులు బీజేపీకి ఓటు వేయరట అనేది జరుగుతుంది. దళితుల కళ్ళల్లో మట్టి కొట్టి దళితుల ఓట్ల మీద కన్నేసి ప్రభుత్వ పరమైన మన చెమట సుక్కల పైసలని అక్కడ ధారబోసి ఓట్లేసుకోవడం కోసం కుట్ర పనిడు తప్ప నిజమైన దళితుల మీద ప్రేమతో కాదనే విషయం ఇప్పుడు అర్థం కాలేదా? ఇవాళ ఎంతమందికి ఇస్తాడు? నాకు తెలిసి మీ నియోజకవర్గాల్లో 100 మందికి ఇస్తుండొచ్చు. ఇస్తే బిగపట్టుకొని ఇస్తే, హైదరాబాద్లో ఇంకో 5,000 కోట్లో 10,000 కోట్లో భూములు అమ్ముకొని తెస్తే మళ్ళొక ఓ 10,000 కుటుంబాలకి ఇచ్చే ఆస్కారం ఉంటుంది, 50,000 కుటుంబాలకి ఇచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ఇలా 17% జనాభా గంత జనాభా అంటే దాదాపు 17% 34 కాదు 70 పైచిలకి అవుతుంది. 70 లక్షల జనాభా, 70 లక్షల జనాభా అంటే దాదాపు 30-35 లక్షల కుటుంబాలకి ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి ఇస్తాడు ఇవాళ ఆ అంశం దళిత ప్రజానీకానికి దళిత మందు పేరు చెప్పి మొత్తం అమలు చేస్తా అని చెప్పి కృషి చేసుకొని కూర్చున్నాను ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ఇస్తే కూడా వాళ్ళ చుట్టుపక్కల తిరిగే వాళ్ళకు, వాళ్ళ చెంచాగాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజమైన గుడిసెల్లో పేదరికంలో మగ్గే వాళ్ళకి ఇస్తున్నాడా ఒకసారి ఆలోచించేయండి. రెండో మాట నేను చెప్పిన అదే దళిత మంది మీద, ఎప్పుడు కూడా మనకు సమాజంలో తెల్ల రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు అంటాం. సమాజం ఎప్పుడైనా రెండుగా ఉంటుంది, ఉన్న వాళ్ళది లేని వాళ్ళదని సమాజం నిర్దేశించుకున్నది. రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళ కర్తవ్యం ఏంటంటే పేదలకు అండగా ఉండడం ప్రభుత్వాల కర్తవ్యం. ఇది ప్రభుత్వాల కర్తవ్యం కాదు, ఆ న్యాయం, ఆ సమధర్మం, ఆ సమన్యాయం తెలంగాణ పల్లెలో అమ్మా నాన్న ఆచరిస్తే గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇద్దరే పిల్లలుంటే అది తెలియకపోవచ్చు, కానీ 10 మంది పిల్లలున్న కాడ 8 మంది పిల్లలున్నాడు, ఏ కొడుకు అయితే బలహీనంగా ఉంటాడో, ఏ బిడ్డ అయితే బలహీనంగా ఉంటాడో, తల్లి తండ్రి ఆ బలహీనంగా ఉన్న బిడ్డ పక్షాన ఉండి ఏదైనా ఉన్న కొడుకు ఉంటే, ఉన్న బిడ్డ వాళ్ళు ఉంటే అక్కడ అడుకొచ్చుకొని వాళ్ళ కోసం అడుక్కొని నాకు ఇంత సాయం చేయని చెప్పి అడుక్కొని లేని బిడ్డకు పెట్టిన చరిత్ర మనం చూస్తూ ఉంటాం. ఆ తల్లి తండ్రి లేని పిల్లల పక్షాన ఉండి ఆ పిల్లల్ని కాపాడుకునే పద్ధతిని మనం చూస్తూ ఉంటాం. గదే కర్తవ్యం, గదే సోయి, గదే స్ఫూర్తి ప్రభుత్వాలకు కూడా ఉండాలి. ఇవాళ ఎక్కడ కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చే ఆస్కారం లేదు. నాకు తెలిసి నేను నాకు 50 ఏళ్ళు క్రాస్ అయిపోయిన 50 ఏళ్ళు దాటిపోయినాయి, ఎక్కడ కూడా ఉన్న వాళ్ళకి ఇచ్చే తెలియదు. కానీ ఇక్కడ నా జమ్మికుంటలో నేను పోతుంటే అందరి ఇళ్ల ముందు కార్లు, ఆటోలు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి మామూలుగా తెలుసు. గీన కూడా వచ్చిందా అని అడిగిన, అవునన్న ఆయన కూడా వచ్చింది. ఆయన జీతం ఎంత అంటే 1,40,000 రూపాయలు. 1,40,000 రూపాయలు జీతం కలిగిన ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీ దళిత బంధులో 15 లక్షల రూపాయలు తీసుకొని ఆయన ఇంటి మూట పెట్టుకున్నప్పుడు అదే జమ్మికుంటలో పూసలమ్మకొని బతికేటి ఉండిన ఆడబిడ్డలు, పిల్లలని, ఎలుకలని, పాములను పట్టుకొని జీవించేటువంటి సంచార జాతులు నా ఆంజనేయ స్వామి గుడి వెనుక ఉంటారు వాళ్ళు జమ్మికుంటలో, వాళ్ళకు రాలే. నేను అన్నా, అరే అయ్యవ ముఖ్యమంత్రి గారు, గింత సోయి తప్పినా ముఖ్యమంత్రి నేనే చూస్తున్నా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఇస్తే దళితులందరినీ తీసుకొచ్చి నా మీద దిష్టిమో తలబెట్టించింది. దళిత ద్రోహిని కాదు నేను, దళితులకు ఇవ్వాల్సిందని చెప్పి నొక్కి వంకాయించిన మనిషిని, దళితులకు ఇచ్చే సంతోషపడ్డ మనిషిని, దళితుల ముసుగులో ఉన్న వాళ్ళకి ఇవ్వద్దని, దళితులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వకండి. అవసరమైనకంత ఎక్కువ అయిపోతే కదా, డబ్బులు ఎక్కువ ఉంటే దళితులలో వేరే నియోజకవర్గంలో పేదవాళ్ళు ఉన్నారు. కన్న బిడ్డలకు అన్నం పెట్టలేక, కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టలేక, ఏదైనా రోగం వస్తే నయం చేసుకొని స్థితి లేక ఆ ఇంటి యజమాని కాళ్ళ మీద వేడుకుంటాడు నా తల్లిని బతికించమని చెప్పి, నా తల్లిని బతికించమని చెప్పి కోరుకుంటాడు. అలాంటి కుటుంబాలు కోకలుగా టీవీలలో పేపర్లలో మన కళ్ళ ముందు అనేక కనపడతా ఉంటాయి. వాళ్ళకిచ్చే ప్రయత్నం చేయి, కానీ ఇట్లా ఇవ్వకని చెప్పాను. ఇవాళ ఆ దళిత బంధు రెండు అంశాలు ఇచ్చింది మనకు. దళిత బంధు డబ్బులు ఉండి అబ్బ జాగీరు కాదని, తెలంగాణ ప్రజల రక్త మాంసాల మీద, చెమట బిందువుల మీద రూపాయి కడితే ఇట్లా పంచే అధికారానికి ఎవడిచ్చిందని చెప్పి ప్రశ్నించే శక్తి ఎందుకు లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎస్, మరి ఆంధ్ర చెప్పేది నిజం, ఎందుకు ఇస్తావు ఎంప్లాయీస్కి, కలెక్టర్ కూడా ఇస్తా,
ఎస్పీ కూడా ఇస్తా అని చెప్పేటువంటి మాట ఏం అహంకారం ఇది, ఏం అహంకారం ఇది? ఇంత అహంకారం కళ్ళ ముందే రాజ్యం ఎదుతున్నప్పటికి కూడా, ఇంత చైతన్యవంతమైన మనం, ప్రజలకు నాయకత్వం వహించాల్సిన మనం ఇవాళ శోధ్యం చేసినట్టు కూర్చుని తప్ప దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నందుకు ఎక్కడో బాధగా ఉన్నది.